ఇదే కేసీఆర్ గారు గతంలో చంద్రబాబు గారు కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టింగ్లు ఇస్తుంటే అప్పుడు కేసీఆర్ గారు మాట కాంట్రాక్ట్ టీచర్లే కాంట్రాక్ట్ లెక్చరర్లే కాంట్రాక్ట్ డాక్టర్లే మరి అన్ని కాంట్రాక్ట్ అయినప్పుడు సీఎం పదవి మాత్రం ఎందుకు కాంట్రాక్ట్ అయి ఉండకూడదు అని అప్పుడు కేసీఆర్ గారు చంద్రబాబు గారిని ఎద్దేవా చేశారు అప్పుడు కేసీఆర్ గారు చంద్రబాబు గారిని గురించి మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు చంద్రబాబు గారు కిటికీలు తెరుస్తున్నాడు అని విమర్శించారు మరి ఇప్పుడు కేసీఆర్ గారు కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దర్వాజాలు తెరవట్లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో కాదు కేసీఆర్ గారు దయచేసి కాంట్రాక్ట్ పద్ధతిలో కాకుండా పర్మనెంట్ బేసిస్ లోనే నియమించండి ఈ ఆరు వందల యాభై ఎనిమిది మంది పరీక్షలు రాశారు సర్టిఫికేట్ లో వీళ్ళకి ఓకే చేశారు వెబ్ ఆప్షన్లలో వీళ్ళకి ఏ జోన్ లో ఉద్యోగాలు కావాలో కూడా చూస్ చేసుకోండి అని మీరు ఆశ పెట్టారు ఇవన్నీ జరిగిన తర్వాత వీళ్ళను పక్కన పెట్టడం హోల్డ్లో పెట్టడం అకారణంగా అన్యాయంగా వేయడము న్యాయం కాదు దయచేసి వీళ్ళందరికీ పర్మనెంట్ జాబ్స్ ఇమ్మని డిమాండ్ చేస్తున్నాం ఇదే కాకుండా పిఆర్సీ ప్రకారము మెడికల్ డిపార్ట్మెంట్లో ఇరవై మూడు వేల ఐదు వందల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పిఆర్సి చెప్తుంది మరి కోవిడ్ ఉన్న టైంలో అవి ఎందుకు మీరు భర్తీ చేయటం లేదు ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వటం లేదు ఫ్రంట్ లైన్ల వర్కర్లకు ఇప్పుడు ఇప్పుడు అవసరం లేదా మరి ఇప్పుడు అవసరం లేకపోతే ఇంకా ఎప్పుడు ఇన్ ఇంతకంటే ఎప్పుడు అవసరం చూశారు మీరు ఇప్పుడు కూడా ఎందుకు పిఆర్సీ చెప్తున్నా కూడా ఎందుకు ఇరవై మూడు వేల ఐదు వందల ఉద్యోగాలు ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వడం లేదు కేసీఆర్ గారు అని మేము ప్రశ్నిస్తున్నాం కేసీఆర్ గారి మాటలేమో కోటలు దాటితే చేతలు మాత్రం గడప కూడా దాటదు కేసీఆర్ గారు అంటారు కోవిడ్ టైంలో కోవిడ్ని అరికట్టడానికి మేము అది చేస్తాము ఇది చేస్తాము ఎన్నో చేసేస్తాము అంటున్నారు కానీ కేసీఆర్ గారు కనీసము మెడికల్ డిపార్ట్మెంట్లో పిఆర్సి ఇన్ని భర్తీ చేయాలి ఇరవై మూడు వేల ఐదు వందల ఉద్యోగాలు భర్తీ చేయాలి అని చెప్తున్నదే మీరు భర్తీ చేయకపోతే మిమ్మల్ని ఎలా నమ్మటం మీకు చిత్తశుద్ధి ఉంది అని ప్రజలు మిమ్మల్ని ఎలా నమ్ముతారు గత ఏడాది ఆరోగ్య శాఖకు మీరు కేటాయించింది బడ్జెట్లో మూడు పాయింట్ మూడు పర్సెంట్ మరి కోవిడ్ టైంలో ఈ సంవత్సరము మీరు ఆరోగ్య శాఖకు ఎక్కువ కేటాయించాలా తక్కువ కేటాయించాలా పోయిన సంవత్సరం మూడు పాయింట్ మూడు శాతం కేటాయిస్తే బడ్జెట్లో ఈసారి రెండు పాయింట్ ఏడు శాతం మాత్రమే కేటాయించి మరి మీకు చిత్తశుద్ధి ఉంది అని కానీ మీరు ప్రజల గురించి ఆలోచిస్తున్నారు అని కానీ మిమ్మల్ని ఎలా నమ్మటం సీఎం సార్ అని అడుగుతున్నాం మళ్ళీ చెప్తున్నాం పిఆర్సి ప్రకారము ఖాళీగా ఉన్న ఉద్యోగాలు మెడికల్ డిపార్ట్మెంట్లో రెండు ఇరవై మూడు వేల ఐదు వందల మందిని దయచేసి భర్తీ చేయండి అంతకంటే ముందు ఈ ఆరు వందల యాభై ఎనిమిది మంది నర్సులను వీళ్ళు ఎగ్జామినేషన్ పాస్ అయ్యారు వీళ్ళ సర్టిఫికేషన్ సర్టిఫిక వెరిఫికేషన్ కూడా జరిగిపోయింది జోన్ కూడా చూస్ చేసుకోమని మీరు చెప్పారు దయచేసి వీళ్ళకి ఆశ పెట్టారు వీళ్ళని క్వాలిఫై చేశారు ఇప్పుడు కాదనకుండా వీళ్ళు కడుపు మీద కొట్టకుండా దయచేసి వీళ్ళందరికీ ఉద్యోగాలు పోస్టింగ్లు ఇవ్వాలని కోరుతున్నాం ఇదే కాకుండా కోవిడ్ టైంలో యువకులు నిరుద్యోగం నిరుద్యోగ యువకులు వాళ్ళ బాధ చెప్పుకునేది కాదు వాళ్ళు కృంగిపోతున్నారు ఉద్యోగాలు లేక యువకులు ఇంకా ఆత్మహత్యలు చేసుకోకముందే పిఆర్సి చెప్పిన లక్ష తొంభై ఒక్క వేల ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇవ్వండి దయచేసి ఇవ్వండి ఈ టైంలో ఇది చాలా ముఖ్యం మీ చేతిలో ఉన్న పని దయచేసి చెయ్యమని మనసుతో ఆలోచించమని కేసీఆర్ సార్ను మళ్ళీ మళ్ళీ కోరుతున్నాం ఉద్యోగాల విషయమే కాదు మళ్ళీ చెప్తున్నాం కోవిడ్ బారిన పడి అప్పులు పాలైపోతున్న వాళ్ళు పాపం కోవిడ్ నయం ఉన్నది లేనిదాన్ని అమ్ముకుంటూ అప్పులు చేసుకుంటూ ఎంతో మంది చితికిపోయి ఉన్నారు దయచేసి వాళ్ళను ఆదుకోండి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి మీరు ఆయుష్మాన్ భారత్ లో చేరుస్తే తెలంగాణలో కేవలం ఇరవై ఆరు లక్షల కుటుంబాలు మాత్రమే కవర్ అవుతాయి మళ్ళీ చెప్తున్నాం వైట్ కార్డ్ హోల్డర్స్ ఆయుష్మాన్ భారత్ కు వర్తించరు ఎనభై లక్షల మంది వైట్ కార్డ్ హోల్డర్స్ అందరూ ఆరోగ్యశ్రీలో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యశ్రీలో వైట్ కార్డ్ హోల్డర్స్ అందరికీ వర్తిస్తుంది దయచేసి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చమని కోరుతున్నాం అంతేకాదు కవరేజ్ విషయంలో కూడా ఆయుష్మాన్ భారత్ లో అయితే ఐదు లక్షలు మాత్రమే కవరేజ్ అందుతుంది ఆరోగ్యశ్రీలో అయితే పదమూడు లక్షలు కవరేజ్ అందుతుంది ఆయుష్మాన్ భారత్ లో అన్ని హాస్పిటల్స్ కూడా కవర్ కావు దయచేసి దయచేసి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చమని కేసీఆర్ ధరను మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం అమ్మ అందరూ ఓపిక చేసుకున్నారు మా కోసం మా మీద నమ్మకం ఉంచారు అందరికీ మరోసారి కృతజ్ఞతలు మీ పక్షాన మేము తప్పకుండా పోరాటం చేస్తాం మళ్ళీ చెప్తున్నాను నేను మీరు ధైర్యంగా ఉండండి మీరు ధైర్యంగా ఉండండి నాలుగేళ్ళు వేచి చూశారు ఇంకా ఎక్కువ టైం పట్టదు మేము కూడా మీ పక్షాన పోరాటం చేస్తాం ఈ లోపల ప్రభుత్వం ఒప్పుకుంటే సరి సరి లేకపోతే దయచేసి ఓకే ఓపిక పట్టండి రెండు రెండున్నర సంవత్సరాలకి వైఎస్ఆర్ గారి ప్రభుత్వం వస్తుంది